వెల్కమ్ టు మానస ఫర్ ది హెల్దీ లైఫ్. మానసిక సమస్యలు అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా మనం ఇటువంటి మానసిక సమస్యల్ని గమనించవచ్చు, శారీరక అనారోగ్యంతో పోలిస్తే మానసిక అనారోగ్యం అనేది అంత ప్రమాదకరమా, సో ఈ అంశాలను మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శ్రావ్య మేఘన గారు. సో ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. శ్రావ్య గారు, ఈ శారీరక సమస్యలకి మానసిక సమస్యలకి ఇంటర్నల్ లింక్స్ ఏమైనా ఉంటుందా? శారీరక సమస్యల మూలంగా మానసిక సమస్యలు వస్తుంటాయా, లేదంటే మానసిక సమస్యల మూలంగా శారీరక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయా? అవునండి, దానికి ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉన్నాయి. లైక్ మనం ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ, షుగర్, పీసీఓఎస్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు కూడాను వత్తిడి ఎక్కువగా ఉంది తగ్గించుకోండి, ఆల్కహాల్ కానీ ఏనో వేరే ఏ విధమైన కన్సంప్షన్స్ ఉన్నా కానీ కంట్రోల్ చేసుకొని మీకు ఇవి మిగిలిన సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పి కూడా చాలా సహజంగా వింటూ ఉంటాం. సో ఆ మాటకు వస్తే తప్పనిసరిగా మానసిక ఇబ్బందుల వల్ల చాలా వరకు శారీరక సమస్యలు తలెత్తే అవకాశం 100% ఉన్నాయని చెప్పొచ్చు. లైక్ మనం ఈవెన్ యవనస్తుల్లో కానీ లేడీస్లో కానీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం. పీసీఓఎస్ కానీ లేకపోతే మామూలుగా వచ్చే బీపీ, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ అన్నిటిలో కూడాను మనకి బ్రెయిన్లో జరిగే హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి అంటే మన బ్రెయిన్లో చాలా వరకు రసాయన పదార్థాలు చర్యలు జరుగుతూ ఉంటాయి, లైక్ కెమికల్ ఫంక్షనింగ్ అంటే న్యూరో ట్రాన్స్మిస్టర్స్ అని, వాటి ఫంక్షన్ నిరంతరం అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామంటే ఒక రకమైన హార్మోన్, స్ట్రెస్ హార్మోన్స్ అని వింటూ ఉంటాం కదా, సో అవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ అది ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా అది బ్లడ్ స్ట్రీమ్లో రిలీజ్ అయ్యి మరి హార్మోన్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ టైంలో ఎగ్జాంపుల్ చెప్తాను, టెన్షన్గా ఉన్నప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం, చేతులకు చెమటలు రావడం, ఇలాంటివన్నీ సింప్టమ్స్. అంటే మానసికంగా మీరు స్ట్రెస్కి గురైనప్పుడు దట్ ఈస్ వెరీ క్విక్లీ ఇట్ ఈస్ షోయింగ్ ఇంపాక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ అదే మనకు హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఇట్లాంటివన్నీ కూడాను. సో 100% మనం మానసికంగా చాలా వరకు మనకు మనం సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకొని స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం కానీ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ థెరపీ, మైండ్ఫుల్నెస్ రిలాక్సేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఫాలో అవ్వలేకపోయినా అట్లీస్ట్ వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్, ఇలాంటివి చిన్న చిన్న వాటిలో మనం మైండ్ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల చాలా వరకు ఆ అధిక ఆలోచనలు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆలోచన ట్రిగర్ అవ్వగానే వాటికి సంబంధించి భావోద్వేగాలు మనలో ఆల్రెడీ ట్రిగర్ అయిపోయి రన్ అవుతూ ఉంటుంది. సో వెంటనే మనకు తెలియకుండా అగ్రెసివ్ మూడ్లో ఉంటాం, ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఏంటి అని యూనో తెలియకుండా ఒక రకమైన రియాక్షన్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. సో లేట్లీ వీ రియలైజ్ అరే నేను చాలా కోపంగా ఉన్నాను కదా ఇప్పుడు అని చెప్పి, సో అది నిరంతరం లోపల ఆలోచనలు జరుగుతూనే ఉండే. సో ఆ స్పేస్ని కవర్ చేయడానికి ఆ టైంలో మీరు ఏమైనా పజిల్స్ ఆడడం కానీ, మ్యూజిక్ వినడం కానీ, యూనో కొంత డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా కానీ ఆ టైంలో చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల చాలా వరకు ఆల్టర్నేటివ్ పద్ధతుల వల్ల సెల్ఫ్ బ్యాలెన్స్ అనేది చాలా వరకు చేసుకోవచ్చు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share and subscribe to Pregnya Media.